నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మ. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లు మరియు దీపావళి మందుగుండు సామాను స్వాధీనం చేసుకున్నారు పిఠాపురం రూరల్ పోలీసులు. ఈ సందర్భంగా పిఠాపురం సిఐ వైఆర్కే శ్రీనివాస్ మాట్లాడుతూ, పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం గ్రామం ఈబీసీ కాలనీలో ఒక ఇంటి వద్ద నరాల సూరిబాబు సురేష్ అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా 1050, రాజా ఖైనీ 660, చైనా ఖైనీ 420 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. వీటి విలువ సుమారు 20,000 రూపాయలు ఉంటుందని అన్నారు. అదే వ్యక్తి అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా సుమారు 3 లక్షల విలువ చేసే దీపావళి మందుగుడ్డు సామాను నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో పిఠాపురం రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు రూరల్ ఎస్ఐ జగన్మోహన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ సార్ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ అసాంఘిక కార్యక్రమాలపై, ముఖ్యంగా గుట్కా ఫైర్ క్యాకర్స్ ఇటువంటి వాటి మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు గారు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా కాకినాడ డిఎస్పీ గారు వి భీమారావు గారి పర్యవేక్షణలో, మా రూరల్ ఎస్ఐ గారు బి జగన్మోహన్ రావు గారు ఈరోజు ఎఫ్కే పాలెం గ్రామంలో ఈబీసీ కాలనీలో ఒక ఇంటి వద్ద 1,050 గుట్కా ప్యాకెట్లు, రాజా ఖైనీ 660, చైనీ ప్యాకెట్లు 620, మొత్తం 2,330 ప్యాకెట్స్, సుమారు 20,000 రూపాయలు విలువైన ఈ నిషేధిత టొబాకో ప్రొడక్ట్స్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది సార్. ముద్దాయి నరాల శెట్టి నరాల సూరిబాబు అనే సురేష్, ఇతను కన్నరాడ గ్రామం.